ఏది ఓడిస్తే ఏది నీటిని వాడుకున్న తర్వాత వెంటనే కుళాయిని కట్టేసినట్టయితే మిగతా వారికి కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నీటిని ఆదా చేసినట్టయితే, అలాగే నీటి జనవరులు భూమిలో నీరు వృద్ధి కావాలంటే మనం ఇంకుడు గుంతలు కంపల్సరీ మనం చేసుకున్నట్టయితే మన బోరుబావిలో కూడా నీరు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. ఈ అవగాహన ర్యాలీ అంటే లాస్ట్ ఇయర్ మనం చాలా నీటికి చాలా కష్టాలు పడ్డాం. 30 సంవత్సరాల్లో ఎక్కడా లేని ఎన్నడూ లేని విధంగా లాస్ట్ ఇయర్ నీటి ఎద్దడి వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ద్వారా మన ఒక పట్టణ జగిత్యాల పట్టణానికి మాత్రమే లాస్ట్ ఇయర్ కూడా నీళ్లు రావడం జరిగింది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ భూగర్భ జలాలు కూడా పైకి రావడం జరిగింది. అలాగే మనకు వర్షాలు తక్కువగా పడ్డా కానీ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉండడం ద్వారా మనకు కాల్వలన్నీ కూడా నింపి ఉన్నాయి. అలాగే ధర్మ సముద్రం కూడా నీళ్లు ఉండడం వల్ల మన జగిత్యాల పట్టణానికి నీటి ఎద్దడి రాలేదు. కానీ నీరు అనేది కృత్రిమంగా తయారు చేసుకోలేని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నీటిని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ముఖ్యంగా మహిళలు ఈ నీటి ఆదా చేయడంలో ముఖ్య పాత్ర మహిళలకు. కాబట్టి ప్రతి మహిళలకి చెప్పడం ఏంటంటే ప్రతి నీరు వాడండి, కానీ దాన్ని వృధా చేయకుండా వాడండి. అలాగే బోర్ వాడినట్టయితే భూగర్భ జలాలు కూడా లెవెల్కి వెళ్తాయి. కాబట్టి నీరు వాడినంత వాడేసి మిగతా మాత్రం ఆదా చేయండి. అలాగే మున్సిపల్ తరఫు నుంచి వచ్చే నీటి నల్లలు ఏవైతే ఉన్నాయో చాలా మట్టుకు ఆనా పెట్టడం లేదు. నల్ల వచ్చిన తర్వాత చాలాసేపు చూసి వృధాగా వెళ్ళిన తర్వాత వాడడం జరుగుతుంది. కాబట్టి ఆ నీటి ఆనా తప్పకుండా వాడాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ సేవ్ చేయడం వల్లనే భవిష్యత్తులో రాబోయే తరాలందరికీ నీరు మనం అందించిన వారు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు తన బాధ్యతగా ఈ నీటిని ఆదా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవగాహన ర్యాలీకి జేసీ గారు వచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో జలజాతర అనే కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ర్యాలీల ద్వారా తర్వాత మీటింగ్ల ద్వారా నీటి యొక్క వినియోగం సంరక్షణ ఆదా అటువంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా మరి ఒక కార్యక్రమాన్ని రూపొందించినారు. ఈ విధంగా మరి నీటిని కనుక మనం రక్షించుకోగలిగితే నీటిని ఆదా చేసుకోగలిగితే వాటిని మనం ఎద్దడి సమయంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గత 2-3 సంవత్సరాలుగా మన జిల్లాలో అనేక విధంగా నీటి ఎద్దడిని మనం ఎదుర్కొన్నాం. ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు, కానీ అనేక విధాలుగా నీటిని దుర్యోగపరుస్తున్న వల్ల మళ్ళీ నీటి ఎద్దడి కూడా రాబోతున్నది. పంటలు వేసుకోమంటే మరి అందరూ రబీలో కూడా మరి వరి పంటలకే వెళ్తున్నారు. అదేవిధంగా నీటి ఆదా చేయమంటే నీటిని వృధాగా మరి నీళ్లు కుళాయిల ద్వారా వదిలిపెట్టడం కానీ తర్వాత సోప్ పిట్స్ కట్టుకోకుండా ఉండడం కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక చెడ్డ అలవాట్లుగా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక యుద్ధం ప్రకటించి నీటి ఆదా
అనే ఒక సబ్జెక్టును ఇలా అందరిలోకి తీసుకెళ్ళి మరి ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగానే మేము ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తాం.